ప్రభ నేసుక్రీస్తు నాములు మీ అందరికీ వందనాలు ప్రైస్త లాడ్ ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం జక్రియ గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనం ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను దేవుడు తన ప్రజల ఎడల దయ చూపించి వారి పాపములు పరిహరించు విధానమును జకరియ తెలియజేస్తూ ఈ మాటలు పలుకుతున్నారు దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుట అంటే అర్థం ముఖ్యంగా మొదటిది రక్షణ వస్త్రాన్ని అలంకరించటం ఎప్పుడైతే మనం మారుమనసు పొంది మన పాప క్షమాపణ నిమిత్తము ఏసు రక్తంలో కడగబడతామో అప్పుడే రక్షణ వస్త్రముతో అలంకరింపబడతాము ఇక రెండవదిగా పరిశుద్ధమైన జీవితము పాపపు మాలిన్యములో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో కాచిన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తారు కాబట్టి అప్పటి నుండి మనకి పరిశుద్ధమైన జీవితము అనుగ్రహింపబడుతుంది ఇక మూడవదిగా సుఖ సంతోషములు గల జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తారు నీ దుఃఖదినములు సమాప్తమైనవి అంటున్నారు ప్రభువే మన కోసం నలగగొట్టబడి శిలువ వేయబడి రక్తాన్ని కార్చారు శ్రమలన్నిటినీ అనుభవించారు కనుక ఆయన ఎందు విశ్వాసముంచి రక్షింపబడిన మనలను సుఖ సంతోషాలను అనుగ్రహించి నీ దుఃఖధనములు సమాప్తమైనవని ఆయన చెప్పగలుగుతున్నారు ఇక నాలుగవదిగా గౌరవార్థమైన జీవితమును అనుగ్రహించును కాబట్టి అప్పటి వరకు అందరూ మనం చేసే పనులను బట్టి అసహించుకొని ఉండవచ్చు ఎప్పుడైతే మనం ఏసు రక్తంలో కడగబడి ఉన్నామో అపవిత్రమైన మాటల పలకము అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాము అంతేకాకుండా మరి దేవునికి సాక్షార్థమైన జీవితాలు కలిగి ఉన్నప్పుడు మనం గౌరవించబడతాము ఆనాడు యేసుక్రీస్తును మోస్తున్నటువంటి గాడిద గౌరవించబడ్డది ఎందుకంటే ఆయన మోస్తున్న గాడిదకు గౌరవము విలువ కలిగింది ఆయన ఎప్పుడైతే ప్రక్కకు తొలుగుతారో అది మరలా వట్టి గాడిదే ఏసుక్రీస్తుని మోస్తున్న నీవు కూడా గౌరవించబడతావు మరి ప్రస్తుతించబడతావు సన్మానం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించబడాలి రక్షణ వస్త్రముతో అలంకరించబడాలి సుఖ సంతోషములు గల జీవితాన్ని అనుభవించేవారంగా ఉంటాము యేసుక్రీస్తు మన మలిన వస్త్రములను తీసివేసి దేవుని నీతి వస్త్రములను ధరింపచేయుటకు ఈ లోకమునకు వచ్చెను నీవు ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన కరుణ క్షమాపణల కొరకు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా ఆ ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తారు ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధులమైన మా ప్రియ పరిలోకపు తండ్రి నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ఇవదే కాల సమయంలో చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రార్థన లేఖిపించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి నీ కృపలతో నింపండి ఇది ఆశీర్వాదాలు అందరిపైన కురుమరించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని నజరుడైన యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుచున్నాను ప్రియ ప్రియపరిలోకి తండ్రి ద ప్రేజ్తో